రాష్ట్రంలో నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో కడప కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపట్టారు నిరుద్యోగులు. నిరుద్యోగ భృతి ఇవ్వాలంటూ టీడీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఎన్నికల ముందు ఇంటికో ఉద్యోగం ఇస్తానని చెప్పిన ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారంలోకి వచ్చాక హామీని మరిచాడన్నారు డీవైఎఫ్ఐ నేతలు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి జిల్లాలో స్టీల్ ప్లాంట్ నిర్మించి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. జిల్లాలో ఒక్కో పరిశ్రమని ఏర్పాటు చేయాలి. కడప జిల్లాలో ఒక్కో పరిశ్రమని ఇవ్వాలి. అందరికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. అందరికి ఉద్యోగ అవకాశాలు.